కాలుష్యం, ఎండ, రకరకాల సబ్బులు, ఫేస్ క్రీమ్లు, కాస్మెటిక్స్ లోని విష రసాయనాలతో ఎంతటి అందమైన ముఖమైనా నల్లగా మారిపోతుంది. దీంతో మళ్ళీ పూర్వపు అందాన్ని తిరిగి పొందేందుకంటూ అంతకంటే ఎక్కువ రసాయనాలతో కూడిన క్రీమ్లను, ఆయిల్స్ ను వేలకు వేలు ఖర్చు చేసి మరీ కొనుక్కుంటారు. అయితే అవేమీ అవసరం లేకుండానే దెబ్బతిన్న మీ ముఖ సౌందర్యాన్ని నిమిషాల్లో తెల్లగా, కాంతివంతంగా చేసే సహజమైన చిట్కా ఒకటి ఇప్పుడు తెలుసుకుందాం. దీనికి తేనె, కాఫీ పొడి ఉంటే చాలు. తేనెలో కాల్షియం, మెగ్నీషియం, రాగి, ఇనుము, మ్యాంగనీస్, భాస్వరం, పొటాషియం, జింక్, సల్ఫర్, సోడియం, సిలికాన్ వంటి శరీరానికి, సౌందర్యానికి అవసరమైన ఖనిజ లవణాలు ఉన్నాయి. అంతేకాదు విటమిన్స్, అమినో ఆమ్లాలు, ఎంజైమ్స్ కూడా ఉన్నాయి. అందుకే తేనె ముఖంపై ఉండే ట్యాన్ ను తొలగించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. అందుకే దీన్ని సౌందర్య సాధనంగా మన పూర్వీకులు 100 ఏళ్ల నుంచే ఉపయోగిస్తున్నారు. అలాగే కాఫీ పొడి చర్మంపై ఉండే రంధ్రాలను తగ్గించడంలో, ఆ రంధ్రాల్లోని డస్ట్ ని బయటికి తీయడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది. అలాగే చర్మంపై ఉండే ట్యాన్ ను కూడా తొలగించడంలో తేనెకు మంచి సప్లిమెంట్ గా ఉపకరిస్తుంది. ముందుగా కొంచెం తేనె తీసుకుని దాంట్లో కొంచెం కాఫీ పొడి వేసి బాగా కలిపి పేస్ట్ లా తయారు చేసుకోవాలి. దీనిని స్నానానికి ముందు ఫేస్ కి అప్లై చేసి బాగా రుద్దాలి. ఒక అరగంట ఆరిన తర్వాత చల్లటి నీటితో కడుక్కోవాలి. అయితే ఈ పేస్ట్ ను వాడినప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ సబ్బుతో ముఖాన్ని కడగరాదు. ఎందుకంటే సబ్బులో కెమికల్స్ ఎక్కువగా ఉండి అవి స్కిన్ ని డెడ్ స్కిన్ గా మారుస్తాయి. అవసరం అనుకుంటే హెర్బల్ ప్రొడక్ట్స్ వాడుకోవచ్చు. ఇలా ఈ పేస్ట్ ను రోజు 2 సార్లు వాడడం వల్ల ముఖంపై ఉండే ట్యాన్ తొలగిపోయి ముఖం తెల్లగా, కాంతివంతంగా మారుతుందని బ్యూటీ నిపుణులు చెబుతున్నారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.